రాజేంద్రనగర్లో హైకోర్టు నిర్మాణాన్ని మేధావులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పచ్చడి వ్యవసాయ క్షేత్రంలో చిచ్చుపెట్టేలా, ప్రకృతి విధ్వంసం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేధావులు, పర్యావరణవేత్తలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ సామాన్యుల గురించి నువ్వు ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినవే, పేదవర్గాల కోసమే మొత్తం అంకితమైన ప్రభుత్వం అంటున్నవే. మరి పేదవర్గాల కోసమే ఏర్పడ్డ హైకోర్టు ఇక్కడ ఉన్నది, పేదవర్గాల కోసమే ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేసిండు ఆనాటి నిజాం. ఈ పేదల కోసమే, సంపన్నుల కోసం కాదు, అవునా కదా? పేద అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న న్యాయ కళాశాఖలో 5 పైసలు ఇయ్యారు మీరు, ఇవాళ నల్సార్కు 100 కోట్లు ఇస్తారు మీరు. ఆ తీసుకొచ్చాట ఈ ఇందులో పెడతాడట హైకోర్టులో నల్సార్ని తీసుకొచ్చి. మరి ఇది తుగ్లక్ పని, కేసీఆర్ తుగ్లక్ పని చేసిన అంటున్నాము, మరి ఇది తుగ్లక్ పని కాదా? అరే 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్ అక్కడ ఉన్నది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చెక్కు చెదరని బిల్డింగ్లో పెట్టి తీసుకొచ్చి అదే నల్సార్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడట, మరి తుగ్లక్ పని కాదా? కాదా, ఇది తుగ్లక్ పని కాదా? అరే పేదల గురించి న్యాయ పైస అయ్యాము, గత ముఖ్యమంత్రి చేసింది తప్పదే, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చేస్తున్న తప్ప అది కాదా? నువ్వు ఇప్పుడు హైకోర్టు తరలించకుండా ఆ డబ్బులతోని మొత్తం హైకోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయి, చేయి జిల్లా కోర్టులలో చేయి, అట్లాగే మున్సిపల్ కోర్టులలో చేయి, సివిల్ కోర్టులలో చేయి, అన్ని కోర్టులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయి, అట్లాగే అపాయింట్మెంట్స్ ఇవ్వి. అట్లాగే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పురంగాలు మా పిల్లలంతా ఇలా ఆశలు పెట్టుకున్నారు, నువ్వు వస్తే మా వాళ్ళకి ఏదో అవకాశాలు వస్తాయని. ఇప్పుడైతే ప్రస్తుతం ఇచ్చిన వాటిలో మా వాళ్ళకి ఎవరికి నువ్వు అవకాశాలు ఇవ్వలే మా పేదలకు. ఇప్పుడు కనీసం ఈ 260 న్యాయాధికారులు ఉన్నారు, అడ్వకేట్కు కౌన్సిల్స్ ఉన్నాయి, రకరకాల పదవులు ఉన్నాయి కదా, కనీసం దాంట్లోనైనా మా పిల్లలకి అవకాశాలు ఇవి. నీ సామాజిక న్యాయం నిజంగా నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే, అరే ఇలా మేధావుల పేరు మీదనేమో కోదండ రామరెడ్డిని తీసుకొస్తాడు ఎమ్మెల్సీగా, ఆయనను మంత్రి చేస్తా అంటాడు, అడ్వకేట్ జనరల్ ఓ రెడ్డిని తీసుకొస్తాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఓ రెడ్డిని తీసుకొస్తాడు. అరే ఇంకెక్కడి సామాజిక నాయకుడు భాయి తెలంగాణలో? మేము ఇప్పటిదాకా కొట్లాడిని తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఎవరి కోసం తెచ్చుకున్నాము? ఎందుకోసం తెచ్చుకున్నాము? ఆ దొరల కోసము, ఈ పట్టణాల కోసమేనా మేము తెలంగాణ తెచ్చుకున్నది? మేము త్యాగం చేసింది, మేము గజ్జ కట్టింది, మేము పాట పాడింది అందుకోసమేనా? అరే ఇలా నియంతృత్వ ప్రభుత్వాన్ని తీసుకుపోయి పడగొట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది మాకు అని చెప్పేస్తే నువ్వు చేస్తున్న పని ఇదా? ఆయనకు నీకు నా తేడా ఏంటంటున్నా? ఆయనకన్నా 10 నెలల్లో ఇంత మొత్తం సెకండ్ టర్మ్కు ఆయన నియంతగా మారిండేమో, సెకండ్ టర్మ్లో తుగ్లక పనులు చేసిండేమో, నువ్వు ఫస్ట్ టర్మ్ నెల రోజులను చేస్తున్నావు కదా. మరి ఇట్లాంటి దుర్మార్గాలను ఖచ్చితంగా మనం ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా రెండవ అంశం, కీలకమైన అంశం ఏంటంటే పర్యావరణం. ఇవాళ మొత్తం ప్రపంచ మానవ హక్కుల ప్రకటన లేదా 10 గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఐక్యరాజ్య సమితి గోల్స్లలో మొట్టమొదటి గోల్స్ 3వ గోల్ ఏంటంటే ప్రపంచం మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీసే ఏ ప్రాజెక్టు కానీ ఏ కట్టడం కానీ ఉండడానికి వీల్లేదు. మళ్ళీ ఇలా పర్యావరణ పరిరక్షణ మీద పరిశోధన చేస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇలా వ్యవసాయ రంగాన్ని బాగు చేసే వ్యవసాయ విద్యాభ్యాసం, భవిష్యత్తులో అనేక రకాల పరిశోధనలకు కేంద్రం ఉండాల్సిన వ్యవసాయ విద్యాలయం ఉన్న దాన్ని మొత్తం భూమిని తీసేసి రేపు మళ్ళీ కొత్త పరిశోధన పత్ర సంస్థలు ఏర్పడకుండా, కొత్త కొత్త వంగడాలను తయారు చేయకుండా, ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు రాకుండా, ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అగ్రి సైన్స్ ఏదైతే ఉందో, అగ్రి బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు కాకుండా ఇవాళ తీసుకుపోయి మళ్ళీ కోర్టు న్యాయ వ్యవస్థ పేరు మీద ఇవాళ మన తీసుకుపోయి అక్కడ 100 ఎకరాలకు భూమి అంతా కూడా మనలోకి ఇస్తానంటే మరి ఆ విశ్వవిద్యాలయంలో ఆ విశ్వవిద్యాలయం పరిస్థితి ఏంది? పర్యావరణ పరిస్థితి ఏంది? ఇవాళ దాన్ని ఎవరికి బాధ్యులవుతారు? పర్యావరణ అనుమతులు ఉన్నాయా? ఆ విశ్వవిద్యాలయ అనుమతులు ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వము కేవలము ముఖ్యమంత్రి గారు, చీఫ్ జస్టిస్ గారు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకొని, లేదంటే అధ్యక్షుడు, ఆ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లేదా బార్ కౌన్సిల్ చైర్మన్ ఈ 4 కూర్చుంటే అయిపోతుందా? మరి పరిపాలన, ప్రజా పరిపాలన అప్పుడు ఇంతకుముందు మన బర్ల మళ్ళీ చెప్పినట్టుగా మొత్తం కూర్చున్నారా, మాట్లాడినరా, మన చర్చ పెట్టినరా, మరి పెట్టినప్పుడు మన మొత్తం అడ్వకేట్లంతా కూడా ఒప్పుకున్నారా, ఒప్పుకున్నప్పుడు వాళ్ళ సంతకాలు ఉన్నాయా, వాళ్ళ అభిప్రాయ సేకరణ జరిగిందా? మరి ఇవన్నీ ఏం జరగకుండా ప్రజా పరిపాలన ఎట్లయితుంది? ఎట్లయితుంది పారదర్శక ప్రభుత్వం ఎట్లయితుంది? ఖచ్చితంగా ఇది కానే కాదు,
ఇది కేవలం కొంతమంది వ్యాపారుల కోసం, కొంతమంది సంబంధుల కోసము, కొంతమంది రియల్ ఎస్టేట్ దందా పరుల కోసము, ఇలా పర్యావరణాన్ని, వీళ్ళ ఉపాధిని, ఇక్కడ వీళ్ళకి ఎవరైతే ఒక 100 రూపాయల పెట్రోల్ పోసుకుంటే 5 కోట్లు తిరగచ్చు ఇక్కడ. ఇప్పుడు ఒక కేవలం హైకోర్టుకు పోవడానికే నీకు 100 రూపాయల పెట్రోల్ సరిపోదు. హైకోర్టులో ఒక్క దగ్గరికి పోవడానికి మన పూర్వంగా బండ్లకు పెట్రోల్ సరిపోదు. మరి ఇట్లాంటి సామాన్యులంతా, పేదలంతా, వీళ్ళకు స్కాలర్షిప్ లేదు, వీళ్ళకు స్టైఫండ్ లేదు. ఈ పేద అడ్వకేట్స్ అందరికీ అన్యాయాలు జరుగుతున్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. వీళ్ళకు ఒక గృహ ఇల్లు లేదు, వీళ్ళకు ఏది, ఏ అవకాశం లేదు, ఏ గ్యారంటీ లేదు. ఆ డబ్బు లేదో వీళ్ళకి ఏ రాదండి. వీళ్ళని డెవలప్ చేయి, వీళ్ళ స్కిల్ డెవలప్ చేయి, వీళ్ళకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కలిపి, వీళ్ళకు అనేక రకాల అవకాశాలు కలిపి, అంతేగాని ఇష్టారాజ్యంగా అధికారం ఉందని ఖర్చు పెడితే కేసీఆర్ని ఎట్లయితే ఇంటికి పంపినరో, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తారు. ఇది ఇట్లాంటి, ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజల్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇవాళ నా విద్యార్థులే దాదాపుగా ఇవాళ హైకోర్టులో దాదాపుగా నాకు ఒక తెలిసి ఒక 2-3 వేల మంది ఉంటారేమో, 2-3 వేల మంది నా విద్యార్థులు ఉంటారు. వాళ్ళంతా కూడా, వాళ్ళందరూ కూడా నేను చెప్తున్న అప్పీల్ చేస్తున్నాను నా విద్యార్థులందరికీ, మీ భవిష్యత్తు కోసమే ఇవాళ కోర్టులు ఉన్నాయి. మన ప్రజల భవిష్యత్తు కోసమే, ప్రజలకు న్యాయం చేయడానికి యాక్సెస్ జస్టిస్ ఫర్ ఆల్ అనేది ఇలా మొత్తం న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక కర్తవ్యం. దానికి విరుద్ధంగా ఈ ఏ నిర్ణయం అయితే జరుగుతుందో, మీకు విరుద్ధంగా ఏ నిర్ణయం అయితే జరుగుతుందో, ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిద్దాం. ఖచ్చితంగా మీ వెంట 100% నేనుంటా. మీరు కొట్లాడే కొట్లాడలో భాగస్వామ్యంగా తెలంగాణలో ఉన్న ఆ విషయం తెలుసు మీ అందరికీ. తెలంగాణలో ఎంతైతే కీలకంగా మీకోసం పనిచేశానో, ఇవాళ మీరు కోరుతున్న ఈ న్యాయ వ్యవస్థ కోసం, మన వాటా కోసం, ముఖ్యంగా 93% ఉన్న ఈ ప్రజల వాటా కోసం, ఇవాళ మనకు రావాల్సిన వాటా కోసం పోరాటం చేయడానికి మీ వెంట ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై సామాజిక న్యాయం. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాసుదేవరావు గారు, పర్యావరణవేత్త కూడా, వారు అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ నష్టాన్ని మనకు వివరిస్తారు. అందరికీ నమస్కారము. నాకు ఈ అవకాశం ఇచ్చిన బార్ కౌన్సిలర్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, హైకోర్టు లాయర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు లాయర్ వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళని కాదని యూనివర్సిటీ ల్యాండ్స్కి వచ్చి అక్కడ హైకోర్టు కడతామంటే చాలా హాస్యాపదంగా ఉంది. అసలు ఎందుకు ఎందుకు చేస్తున్నారు? సో దీనికి ముందు యాక్చువల్లీ యూనివర్సిటీ ల్యాండ్ అసలు ఏ విధమైన పరిస్థితులు, అవి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు, ఎందుకు తీసుకుంటున్నారు? దీనికి ముందు యాక్చువల్లీ యూనివర్సిటీ యొక్క ముఖ్య అంశాలు మనం చూసుకున్నట్టు కనుక, యూనివర్సిటీ యొక్క విజన్ ఏంటంటే విద్య, పరిశోధన, విస్తరణ. ఈ 3 రంగాల్లో విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన, రైతులకు కావాల్సిన అన్ని విధాల టెక్నికల్ నాలెడ్జ్ని యూనివర్సిటీ ద్వారా ఇస్తున్నారు. దానికోసమని, విద్య కోసమని, పరిశోధనల కోసమని యూనివర్సిటీలో కొన్ని ఎకరాల, 1000 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో పరిశోధనలు చేసి ఇంతవరకు కూడా మనం చూసినట్టే కనుక 12,000 రకాల జెరమ్ ప్లాజమ్స్ యూనివర్సిటీలో గుర్తించటమైనది, వివిధ పంటల జెరమ్ ప్లాజమ్స్ గుర్తించటమైనది. సో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చూసినట్టే కనుక 2014 నుంచి 2024 వరకు మనం చూసినట్టయితే కనుక 67 రకాల వంగడాలని, కొత్త వంగడాలని తెలంగాణ రైతులకి ఇవ్వటం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే హార్డ్లీ 10 సంవత్సరాలలో ఇన్ని రకాల వంగడాలు తయారు చేయడం అనేది చాలా, అందుకనే దేశంలోనే 4వ స్థానంలోకి వచ్చింది. అవే కాకుండా 187 రకాల అగ్రో టెక్నాలజీస్, అంటే రైతులకి వాళ్ళు పంట పండించేటప్పుడు వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి టెక్నాలజీస్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇన్ని వినూత్నమైన పద్ధతుల ద్వారా రైతులకి లాభదాయకంగా ఉండటానికి, రైతులకి ఎంతో ప్రోత్సాహం చేస్తూ యూనివర్సిటీ చేస్తోంది. అదేవిధంగా విద్యార్థులకి ఒక రకమైన ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణం మీద అవగాహన అనేది క్రియేట్ చేయడానికి యూనివర్సిటీ 2008లో ఒక బయోడైవర్సిటీ పార్క్, అగ్రి బయోడైవర్సిటీ పార్క్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అది ఏంటంటే, తెలంగాణ అనేది రాష్ట్రం మనం చూసినట్టుగా డెక్కన్ ప్లాటూ రీజియన్లో వస్తుంది. ఈ డెక్కన్ ప్లాటూ రీజియన్లో ఉన్న సంపదని మనం అక్కడ క్రోడీకరించి
అక్కడ కనుక మనం డెవలప్ చేసినట్టే కనుక అందరికీ ఉపయోగపడుతుంది. అదే కాకుండా కొన్ని 200 సంవత్సరాల క్రితము అయిన వంగడాలను కూడా అక్కడ మనం పెంచి వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఆ అగ్రీ బయోడైవర్సిటీ పార్క్ని 2008లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 2010లో అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న రోసయ్య గారు దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసి ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. అంటే సేమ్ కాంగ్రెస్ గవర్నమెంటే అప్పుడు ప్రోత్సహించింది. ఇప్పుడు చూసినట్టయితే కనుక అది విధ్వంసం చేస్తా, అంటే ఒక చీఫ్ మినిస్టర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా వాళ్ళు ఇవ్వలేకుండా చేస్తున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే పూర్వం వీళ్ళకి ముందు పనిచేసిన వాళ్ళ మీద ఏ విధమైన గౌరవం అనేది లేదు అనేది తెలుస్తుందన్నమాట. ఇక మనం ఈ జీవ వైవిధ్యం కనుక చూసినట్టయితే కనుక ఇంతవరకు, అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ది బయోడైవర్సిటీ పార్క్, యూనివర్సిటీ మొత్తం కనుక చూసినట్టయితే కనుక మాకు దగ్గర దగ్గర 500,000 నుంచి 600,000 చెట్లు ఉన్నాయి యూనివర్సిటీ మొత్తం. ఒక బయోడైవర్సిటీ పార్క్లోనే మనం చూసినట్టయితే 2.5 లక్షల చెట్లు ఉన్నాయి. ఇంతవరకు 20 కమ్యూనిటీస్, అంటే 20 రకాల కమ్యూనిటీ చెట్లని మనం అక్కడ పెంచడం జరిగింది. 2.5 లక్షలు ఉన్నాయి. ఇవాటి జీవ వైవిధ్యం కనుక మనం చూసినట్టయితే కనుక మొత్తాన్ని షిఫ్ట్ చేసేస్తారా? సో ఒక అంటే ఆ యూనివర్సిటీ భూములు కూడా ఎందుకు ఇచ్చారు? యూనివర్సిటీ భూములు కూడా రైతులు అప్పట్లో వాళ్ళు ఒక విద్యకి ఒక పరిశోధనకి చేయడానికి ఈ భూములు కేటాయించడం జరిగింది. అలాంటి భూముల్ని వాళ్ళకు అనువుగా ఉన్నానని చెప్పేసి తీసుకోవడం అన్యాయం కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు ఎందుకు చేస్తున్నారు సో అనేది మనం ఆలోచించాలా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యూనివర్సిటీ ఈ రోజున లంగ్ స్పేస్, అంటే లంగ్ స్పేస్ అంటే అర్బన్ ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లంగ్ స్పేస్. అక్కడ మీకు ఇంకొక ముఖ్యమైనది అంటే అక్కడ అంతరించిపోయే జీవజాలాలు చాలా రకాలున్నాయి, మొక్కల్లో కానీ అలాగే పక్షుల్లో కానీ అలాగే మిగతా వాటిల్లో కూడా అన్ని అక్కడ దొరుకుతున్నాయి. వాటిని కాపాడుతున్నాం మేము, ఆ జెరమ్ ప్లాజాన్ని కూడా మేము కాపాడుతున్నాం. రేపొద్దున నెక్స్ట్ జనరేషన్స్కి మీకు ఏదైనా కావాలంటే కనుక ఇక్కడి నుంచి కూడా తీసుకురావాల్సింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర సుమారు మన మొక్కలు కనుక చూసినట్టు కనుక వృక్ష సంపద మనం చూసినట్టు కనుక సుమారు 2,000 చిల్లర ఉన్నాయి. దాంట్లో 32% ఆ క్యాంపస్లో ఉన్నాయి. అంతకంటే గొప్ప మీకు ఏం కావాలి చెప్పండి? అంత గొప్ప సంపద ఉన్న ఈ ప్రదేశాన్ని ఒక హైకోర్టు నిర్మాణానికి పెట్టి ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, ఇట్ ఈస్ డిట్రిమెంటల్, టోటల్గా వాళ్ళ జీవితాలని పాడు చేసిన వాళ్ళు మొత్తం. కాబట్టి దయవుంచి ఈ లాయర్లు అందరూ కూడా, అడ్వకేట్స్ అందరూ కూడా ముందుకొచ్చి మా భూముల్ని కాపాడాలి, మా స్టూడెంట్స్ని కాపాడాలి అని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా సార్. ఈరోజు తిరుపతి గారు నిర్మాణ ఎన్జిఓ సంస్థ నుంచి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రీసెర్చ్ కోసం వాళ్ళ సంస్థ కూడా వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు 100 ఎకరాల ప్రాజెక్టు యూనివర్సిటీకి యూనివర్సిటీ భూమిని హైకోర్టు కేటాయించడం వల్ల ఆ స్పాన్సర్షిప్ చాలా సంస్థలు ఎన్జిఓస్ కూడా యూనివర్సిటీ రీసెర్చ్కు ఇచ్చేటువంటి సంస్థలు వెనకపోయే పరిస్థితి ఉంది, వాళ్ళ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసుకుంటున్నాయని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి వివరించాలని తిరుపతి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెస్పెక్ట్స్ టు ఆల్ ద డిగ్నిటరీస్ అండ్ గెస్ట్. ఈరోజు చర్చలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో అగ్రికల్చర్ యూనివర్సిటీలో మా పార్ట్నర్షిప్ లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ అయింది. ప్రొఫెసర్ రామాంజనేయులు గారు అండ్ వసుదేవరావు సార్ గారు ఉండి ఇలా మనం దక్కన్ ప్లాటు రీజియన్ బయోడైవర్సిటీ కోసం ABDP డెవలప్ చేయడం జరిగింది. దీన్ని మనము త్రూ CSR ఫండింగ్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ నిర్మాన్. సో వీ వర్క్ ఫర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్. సో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ జూలైలో మేము ఈ ABDP డెవలప్మెంట్ కోసం అప్రోచ్ అవ్వడం జరిగిందో, సో డిఫరెంట్ CSR పార్ట్నర్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు మనకి కొంతమంది కార్పొరేట్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ చేయడానికి విల్లింగ్ చూపించారు. అందులో ఒక కార్పొరేట్ మనకి ఇక్కడ అగ్రి బయోడైవర్సిటీ పార్క్లో ఉన్నటువంటి ఫామ్ పాండ్ ఫెన్సింగ్ డెవలప్మెంట్కి అండ్ ఆల్సో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అండ్ బౌల్డర్స్ పెయింటింగ్ యాక్టివిటీ కావచ్చు అండ్ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫ్లనా సస్టైన్ అవ్వడానికి అండ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మై హంబుల్ రిక్వెస్ట్, ఆల్రెడీ వసుదేవరావు సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఎందుకు ABDP అవసరం, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ ఎందుకు బయోడైవర్సిటీ చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్
దట్ టు ఆన్ అగ్రికల్చర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో వీ రిక్వెస్ట్ సేమ్ రిక్వెస్ట్ వీ రిక్వెస్ట్ ఆర్ హానరబుల్ గవర్నమెంట్ టు కంటిన్యూ అవర్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద అగ్రి బయోడైవర్సిటీ పార్క్ విచ్ ఈస్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ భార్గవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు హైకోర్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షిఫ్టింగ్ ఆఫ్ హైకోర్టును నన్ను ప్రత్యేక ఇన్వైట్గా పిలిచినందుకు ఆ యొక్క సమితి సభ్యులకు అందరికి కూడా థ్యాంక్ యూ. నేను ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా కాకుండా ఒక న్యాయవాదిగా తెలంగాణ ఉద్యమకారునిగా ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనము స్వాతంత్ర పోరాటంలో న్యాయవాదుల పాత్ర, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లోపల న్యాయవాదుల పాత్ర, అంటే న్యాయవాదులు లేనిది ఏ యొక్క స్వాతంత్రం కూడా రాలేదు. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు విషయం లోపలనే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. 2009 నుండి 2014 వరకు మనం చేసిన పోరాటము వల్ల మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయినప్పటికీ 2014 నుండి 2018 వరకు కేవలం తెలంగాణ రాష్ట్రం వారి వారి కార్యకలాపాల్లో వాళ్ళు నిమగ్నమైనప్పటికీ న్యాయవాదులు మళ్ళా పోరాటం చేస్తూనే ఉన్నారు. దేనికోసము అంటే మా న్యాయస్థానం మాకు కావాలి, మాకు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు మాకు కావాలి, ఉమ్మడి రాష్ట్ర న్యాయవాదులతోటి మేము ఉండలేము అనే ఒక ఉద్యమంతో 2014 నుండి 2018 డిసెంబర్ 31 వరకు మనం చేసిన పోరాటంలో మనకు నగరంలో నడివడ్డున ఉన్న హైకోర్టు మనకు వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీడియా పాత్రికేయులకు కొంత తెలియదు కాబట్టి ఈ విషయాన్ని మీరు మీడియా లోపల ఒక స్టోరీ బోర్డుగానో లేదా ఒక ఎమినెంట్ అడ్వకేట్స్ తోటి ఒక డిబేట్ పెట్టినట్టు అయ్యేది ఉంటే హైకోర్టు షిఫ్టింగ్ అవసరమా లేదా అన్న విషయం తెలుస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు పునరాలోచించాలి. ఎందుకు అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. నీళ్లు, నిధులు నియామకాలు అయిపోయినాక రాష్ట్ర హైకోర్టు సాధించిన తర్వాత ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ పార్కింగ్ అనేది అందరికీ సరిపోయింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం లోపల న్యాయవాదుల సంఖ్య 50,000 ఉండే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత న్యాయవాదుల సంఖ్య సిఓపి సర్టిఫికేట్ ఆన్ ప్రాక్టీస్ మీద 25,000 మంది న్యాయవాదులు ఉండే. ఆ 50,000 న్యాయవాదులు ఉన్నప్పుడు పార్కింగ్ సరిపోయినప్పుడు 25,000 న్యాయవాదులు ఉన్నప్పుడు సరిపోదా? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా మీడియాకు ఉన్న ప్రభుత్వానికి ప్రశ్న ఇస్తున్నా. ఒక రాజధాని లోపల, రాజధాని అనేది ఎక్కడ ఉంటుంది? రాజధాని లోపలనే ఉంటుంది. ఏదే కానీ ముఖ్య కార్యాలయాలు ఎక్కడ ఉంటాయంటే రాజధాని లోపలనే ఉంటాయి. ఈరోజు హైకోర్టును హైదరాబాద్ నుండి ఒక రాజేంద్రనగర్కి షిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లోపల గతంలో తీసుకుంటే 9-10 జిల్లాలు, ఆ 10 జిల్లాలకు యాక్సెస్ ఉన్నది ఏంటిది అంటే మనకు 4.5 కోటి అనేది యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ నుండి వచ్చినప్పుడు హైవే ఓఆర్ఆర్ 9, 10, 11 కాడికి వస్తారు. అక్కడ నుండి రాజేంద్రనగర్ రావడానికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. అంటే ఒక న్యాయవాది ప్రయాణము హైకోర్టుకు రావాలంటే కనీసం కొత్తపేట నుండి, ఎల్బీ నగర్ నుండి రాజేంద్రనగర్ పోవాలంటే కనీసం 3 నుండి 4 గంటలు అవుతుంది. హైకోర్టుకు పోతారు పొద్దున్న, సాయంత్రం 5 వరకు తన కార్యకలాపాలను నిర్వహించుకొని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 7-8 అవుతుంది. క్లయింట్లకు టైం ఎప్పుడు ఇస్తారు? గత 50 ఏళ్ళుగా న్యాయవాదులు ఒక అందరికి కూడా ఒక ప్రభావం ఉన్నది. న్యాయవాది పరిస్థితి ఏంటిది అంటే ఉప్పర్ శర్వాణి అందరు పరేషాని, ఉప్పర్ శర్వాణి అంటే కోర్టు ఉంటుంది కానీ అందరు మొత్తం పరేషానే ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న న్యాయవాదులు అందరూ కూడా ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా నివాసాలు కొనుక్కుంటున్నారు. ఎక్కడ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనకు రేటు తక్కువ ఉన్నదో, కొత్తపేట లేకుంటే ఉప్పలో, ఆ సందర్భంలో 40-50 లక్షలకు. ఈరోజు రాష్ట్రం మొత్తము కూడా డెవలప్ అయిన సిటీ ఎటు అంటే రాజేంద్రనగర్ సైడ్ మొత్తము కూడా మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు మీకు ఫ్యాబ్ సిటీ కానీ, కోకాపేట, ఆపేట, ఈపేట, ఈపల్లి, ఆపల్లి, అన్ని కంప్యూటర్లన్నీ అటే వచ్చినాయి. ఈ హైకోర్టు కూడా అటు పోయినట్టు అయ్యేది ఉంటే ఈ జిల్లాలు ఏదంటే ఉత్తర తెలంగాణకు సంబంధించిన 10 జిల్లాలకు సంబంధించిన న్యాయవాదులు ఎవరు వచ్చి కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో లేరు. గతంలో ఆంధ్ర వాళ్ళు ఏదైతే సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నారో మళ్ళా కూడా వాళ్ళే అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళా ఈ హైకోర్టు వాళ్ళ కబంధ హస్తాలకే పోయే అవకాశం ఉన్నదని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా
ఈరోజు జుడికేరీ లోపల, జుడిషియల్ లోపల కూడా ఈరోజు అపాయింట్మెంట్లో కూడా అన్యాయమే జరుగుతున్నది. దాని మీద కూడా ఎవరు కూడా గలం ఎత్తులేరు. మేము అప్పుడప్పుడు ఎత్తినట్టు ఏమంటే మా గొంతును నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రతి అపాయింట్మెంట్ లోపల ఏది మా హైకోర్టు విషయం లోపల వచ్చినప్పుడైతే, ఏదైతే ఏది ఆప్షన్స్ పెట్టుకున్న సందర్భం లోపల ఆంధ్రాకు చెందిన న్యాయమూర్తులు 50% తెలంగాణకే పెట్టుకున్నారు. అంటే ఇంకా 30 ఏళ్ళ వరకు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ న్యాయమూర్తులు చెప్పే న్యాయం అనేది ఎంతవరకు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మేము ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకము కాదు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షిస్తాం కావచ్చు, కానీ మీరు పునరాలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు ఏమన్నారంటే చెట్లను పెంచాలి అన్నారు. గత ప్రభుత్వం కూడా ఇంటింటికి చెట్టు పెంచాలి, 100,000 మొక్కలు 1,00,000 మొక్కలు అని నాటిన సందర్భం ఉన్నది. ఒక వృక్షము పెట్టినా కానీ డెవలప్ కావడానికి 5-10 ఏళ్ళు పడుతుంది. అదే వృక్షాన్ని మీరు 10 నిమిషాలలో కొట్టేస్తే భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్తారు? అడవులు పెంచాలి అన్నారు, చెట్లను పెంచాలి అన్నారు, ప్రతి ఇంటి ముంగట చెట్లు పెంచాలి అన్నారు. వాతావరణం కాలుష్యం వచ్చింది, గతంలో కరోనా వచ్చింది, ఇవన్నిటికి కూడా కారణం ఏంటిది అంటే ఈ చెట్లు లేకపోవడం. ఒక మనకు ఆయుర్వేదిక్ చెట్లు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు 2,000 చెట్లు ఆ యొక్క విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలల్లో అంటే కనీసం ఒక 5,000-3,000 చెట్లు పైనే ఉండొచ్చేమో. అవన్నీ కొట్టేస్తే జీవనం ఏడికిపోతుంది మనకు. మనము గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లాలకు వచ్చి జిల్లాలను కూడా మళ్ళీ మనము వెనుకకు పోతూ మనం చేస్తూ ఉంటే ఇది అన్యాయం, చాలా ఇది వేస్టింగ్. ఒకవేళ నిజంగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, తీసుకోవాలి అని అనుకుంటే, హైకోర్టు పక్కనే ఒక మలక్పేట ఉన్నది, అక్కడ 80 ఎకరాలు ఉన్నది, పక్కనే గుర్రాలు ఆడని రేస్ కోర్సు ఉన్నది, పక్కనే విక్టోరియా ఉన్నది. నిన్న కాక మొన్న రైతులు సంపాదించుకునే వెజిటేబుల్ మార్కెట్ని ఈరోజు హాస్పిటల్లో కడతాను, దాన్ని కూడా కన్వర్షన్ చేసి హైకోర్టుకు చేయండి. ఇదే చుట్టుపక్కల ఇదంతా అవసరం లేదండి. రానున్న రోజుల్లో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతున్నది, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడే మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా చెప్పినరో లేదో, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ సుప్రీంకోర్టు బెంచెస్ కూడా వచ్చేది ఉన్నది. అలాంటి సందర్భం లోపల అది కర్ణాటక తమిళనాడు కాకుండా హైదరాబాద్కే వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు సెక్రటరేట్ ఎందుకండి? వాళ్ళ కార్యకలాపాలు కావాలంటే రాజేంద్రనగర్లో అదే వేరే ప్రాంతంలో పెట్టుకోండి, 50 ఆ సెక్రటరేట్ మాకు ఇవ్వండి, న్యాయవాదులకు ఇవ్వండి, హైకోర్టుకి ఇవ్వండి, సుప్రీంకోర్టుకి ఇవ్వండి. మేము దాన్ని మేము అర్చిస్తాం. నిజంగా కూడా మీరు ఏది హై సెక్రటరేట్ ముంగట్నే మన కాన్స్టిట్యూషన్ పిల్లర్ అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన మీద నిజంగా కూడా మీకు ప్రేమ గౌరవం ఉంటే ఆ సెక్రటరీ మాకు హైకోర్టు కావండి, సుప్రీంకోర్టు బెంచ్కి ఇవ్వండి, న్యాయవాదులందరం కూడా ఏకకంఠంతో మీకు పలాభిషేకం చేస్తాం. ఎందుకంటే మరొకసారి మీ అందరికి కూడా చెప్పేది ఒకటే విషయము, న్యాయవాదులు ఈరోజు ఈ యొక్క న్యాయస్థానం కట్టేది కేవలం 50,000 మంది న్యాయవాదుల కోసం. అలాంటి 50,000 న్యాయవాదుల కోసం నువ్వు ఊరవతల కట్టినట్టయితే ఆదిలాబాద్ నుండి, ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్కి రావడానికి 8 గంటలు, ఆ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి రాజనగర్ పోవడానికి 4 గంటలు, ఒక వరంగల్ నుండి రావడానికి హైదరాబాద్కు 2 గంటలు, ఈ 2 గంటల నుండి అక్కడ పోవడానికి 4 గంటలు, హైదరాబాద్ నుండి రాజనగర్ పోవడానికి ఏ వ్యక్తికే కానీ 4 గంటలకు తక్కువ సమయం పట్టదు. అలాంటి సందర్భం లోపల ఇప్పుడు అదేవిధంగా జ్యుడిషియరీ, సరే మీరు చేసుకోండి బాయ్, ఇప్పుడు లోయర్ జ్యుడిషియరీ, నేను ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఉన్నాయి ముఫసిల్ కోర్ట్స్ మొత్తం 95, ఈరోజు 110 కోట్లకు అంటే 110 కోర్ట్స్ ఏర్పడ్డాయి. ఆ 110 కోట్లలో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇచ్చినావు, ఎంప్లాయ్మెంట్ ఏమి ఇచ్చినావు, జ్యుడిషియల్ స్టాఫ్ని ఏమి ఇచ్చినావు, జ్యుడిషియల్ ఆఫీసర్ని ఏం రిక్రూట్ చేసినావు, డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఏమున్నది, సుప్రీంకోర్టు ఏమన్నది అంటే జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏది న్యాయము నీ ఇంటి ముంగట రావాలి, న్యాయం ఊరవతలు కాదు. అలాంటి సందర్భంలో న్యాయం నీ దగ్గరికి రావాలని మండలాలలో తాలూకాలలో కోర్టులు పెడుతున్నారు. అట్లాంటి న్యాయస్థానాన్ని నువ్వు తీసుకుపోయి ఊరవతల పెట్టేది ఉంటే న్యాయం ఎక్కడ ఉంటుంది? నీకు నిజంగా కూడా అట్లా చెయ్యాలి అని అనుకుంటే ఒక విలేజ్ను అడాప్ట్ చేసుకోండి, ఒక 500-300 ఎకరాలు తీసుకొని జ్యుడిషియల్ సిటీ పెట్టండి. జ్యుడిషియల్ సిటీ అని కాస్మోపాలిటన్ సిటీస్లో పాటు ట్విన్ సిటీస్లో ఉన్న అన్ని కోర్ట్స్ కూడా అండర్ 1 రూఫ్,